చెప్పే నిన్ను బీసీలు నమ్మాలని చెప్పి అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఆధునిక పనిముట్ల కోసరం 90% రాయితీ ఇచ్చాం, సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడ వీలైతే ఎక్కడ వారికి అనేక కార్యక్రమాలు చేయడానికి ముందుకు పోయాం. ఇలాంటివన్నీ చేసి మనం ముందుకు పోతే ఈ రోజు ఇంకొక పక్కన మీరు చూస్తా ఉంటే నిర్మాణ రంగం టోటల్ గా ఆగిపోయింది. ఎవరున్నారు నిర్మాణ రంగంలో? మొత్తం బీసీలే ఉన్నారు. అలాంటి 20 లక్షల మంది నాయుడు కసపుడు, నువ్వు కసపు పోపి పట్టాల, ఉంటే నువ్వు పోయి మాట్లాడాలి, దగ్గర పోయి మాట్లాడాలి. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే 20 లక్షల మందిని ఇష్టానుసారంగా చేసి ఇసుక రేట్లు పెంచి ఇసుక మొనోపలి చేసుకుని కడాన సిమెంట్ రోడ్లు ఆయన సిమెంట్ కోసం, సిమెంట్ ఫ్యాక్టరీ కోసం సిమెంట్ రేట్లు పెంచి కడాన స్టీల్ రేట్లు పెరిగిపోయి భవన నిర్మాణ రంగం కుదేలైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన నేను ఆ రోజు నేనే తీసుకొచ్చాను ఒక జీవో, సమైక్య ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. 2% కాంట్రాక్టులు డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి అందులో ప్రభుత్వం 1%, వాళ్ళు 1% పెట్టి ఆ డబ్బులంతా కూడా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కోసం ఖర్చు పెట్టాలని ఆ డబ్బులు ఇయర్ మార్క్ చేస్తే ఆ డబ్బులు కూడా 1200 కోట్లుంటే ప్రభుత్వం తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి 1-2 అన్యాయాలు కాదు, చాలా అన్యాయాలు చేసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. నేను ఒకటే, మిమ్మల్ని అందరినీ విదేశీ విద్య తీసేశారు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి బీసీ వ్యతిరేకి, బీసీ ద్రోహి. అలాంటి జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడిస్తామని ప్రతి ఒక్క గ్రామాల్లో బీసీలు కంకణం కట్టుకొని పనిచేయాలి, అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. 50% మీరున్నారు, పోయిన ఎన్నికల్లో ఒకరిద్దరిని మోసం చేశారు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నా వెనుకబడిన వర్గాల మోసం అర్థం చేసుకుని ఏకత్రాటితో మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం, మమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని బీసీలందరూ చెప్పే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక శుభ పరిణామం. నేను కూడా అధ్యయనం చేసుకుంటున్నా, నన్ను నమ్మిన వర్గాలకు నేను అండగా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజానికి న్యాయం చేస్తాను, కానీ 40 ఏళ్లుగా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారో వారిని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోము, ప్రత్యేకమైన శ్రద్ధ పెడతానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది చేయడం కోసమే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఎక్కడికక్కడ ఇప్పుడే రవిచంద్ర గారు, మన కొల్లు రవీంద్ర గారు చెప్పినట్టు మొత్తం 140 కమ్యూనిటీస్ గాను 54 ఫెడరేషన్ మనం పెట్టుకున్నాం, సాధికార సమితిలు పెట్టుకున్నాం. ఈ 54 సాధికార కమిటీల్ని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్న నాయకులందరినీ, ఏదో పార్టీ గౌరవించిందని కాదు, పార్టీకి మీకు ఒక గుర్తింపు ఇచ్చింది. ఆ గుర్తింపు ద్వారా మీ యొక్క కులాల దగ్గరికి మీరు వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు అధ్యయనం చేయాలి. ఏం చేస్తే వాళ్ళ సమస్యల పరిష్కారం చేయగలుగుతామో ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అవన్నీ కూడా మీరు ఎన్నికల కంటే ముందు పార్టీకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నేను హామీ ఇస్తున్నా, ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఏదైనా ప్రభుత్వం వస్తారే చేసే మొదటి పని